అటువంటి గవర్నమెంట్ మాకు నగదు బదిలీ పథకమని బటన్ ముఖ్యమంత్రి వచ్చాడు ప్రజెంట్ బటన్ బటన్ వచ్చితే డబ్బులు అకౌంట్లో పడుతున్నాయి అవి పెద్దలందరూ తీసుకుపోవడం కోటర్ సీసా తీసుకురావడం కొనుక్కోవడం తాగడం అనారోగ్య పాలు కావడం సరిపోతుంది కాబట్టి ఇప్పుడు గత ప్రభుత్వము ఉన్నటువంటి పాలన కంటే ఈ ప్రభుత్వం మొత్తము గలీజ్ గలీజ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి మరి ఈ ముఖ్యమంత్రి బటన్ ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేసి అప్పుల మంత్రిని అంటే ఆర్థిక శాఖ మంత్రి అప్పుల మంత్రిగా తయారైనాడు కావున బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆర్థిక వ్యవస్థను సృష్టించాల కానీ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు కాబట్టి రాబోయే కాలంలో మన రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తే మరో శ్రీలంక మాదిరి తయారవుతుందని మా యొక్క ఆలోచన మరి ఇలాంటి నాయకత్వాన్ని రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మా యొక్క ఈ ప్రభుత్వాన్ని అణచివేస్తూ రాబోయే కాలంలో అందరికి అర్థమైంది కాబట్టి జగన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడగొట్టడానికి అందరూ కార్యకర్తలు అయితేనేమి మా యొక్క నాయకులు అయితేనేమి ప్రజలైతేనేమి ఓటర్లు అయితేనేమి అందరూ ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఎందుకు ఈ ప్రభుత్వాన్ని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం చేసేటువంటి చెడ్డ పనులన్నీ మా నాయకులకి కానీ మా ప్రజలకు కానీ ఎవరికి అర్థం కావడం లేదు ఆడ బటన్ నొక్కితే ఇక్కడ 15,000 అన్నాడు 13,000 వేశారు కాలు బటన్ నొక్కుతున్నారు కొన్ని విషయాల్లో 45 సంవత్సరాల వాళ్ళకి 17,500 అంటారు 17,500 అంటే అప్పుడు బీసీ సప్లై అనేదేమి ఎస్సీ సప్లై అనేదేమి మాకు 2 లక్షలు ఇస్తే 1 లక్ష రూపాయలు సబ్సిడీ పోయేది గత ప్రభుత్వంలో 2 లక్షలు ఇస్తే 1 లక్ష సబ్సిడీ పోయేది 1 లక్ష రూపాయలు సబ్సిడీ ఇచ్చేదాన్ని 17,500 రూపాయలు మాత్రమే మాకు ఇస్తున్నాడు 1 సంవత్సరానికి ఆడవాళ్ళకి 45 సంవత్సరాలకని మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మేము అర్థం చేసుకోలేకపోతున్నామా మాకు అర్థమవుతుంది కానీ కొత్తగా ఫస్ట్ స్టార్టింగ్లో అర్థం కాలేదు రాబోయే రోజుల్లో నిదానంగా మాకు అర్థమైంది ఆ గత ప్రభుత్వంలో మాకు ఏం న్యాయం జరిగింది ఈ ప్రభుత్వంలో మాకు ఏమి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది కాబట్టి ప్రతి విషయాన్ని మేము అందరం కూలకాశంగా గ్రామస్థలమైతేనేమి నాయకులమైతేనేమి చర్చించుకుంటున్నాము రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాము నమస్తే నా పేరు మహానంది గత 4 సంవత్సరాలు చూస్తున్నాం రైతాంగం నుంచి కానీ విపరీతమైన పట్టేజర్ ఎరువులు ధరలు పెంచారు ఎక్కడ చూసినా ఏ డెవలప్మెంట్ కూడా లేదు ఎంతసేపు ఉన్నాయన్నా నాకు ఓటు బ్యాంక్ కోసం అమ్మఒడంట అదంటా ఇదంటా చేస్తున్నాడు దాంట్లో కూడా ఒకరికే ఇస్తున్నాడు ఏదో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే చేస్తున్నారు మిగతా వాళ్ళకి కూడా చేస్తున్నాం లేదు ఎలాంటి డెవలప్మెంట్ కానీ రోడ్లు కానీ కొత్త నిర్మాణమైన పనులు ఏం చేపట్టలేరు జగనన్న కళ్యాణ్ అని చెప్పి ఊరు బయట ఇదే మండలంలో పెద్ద టేకూరు గ్రామంలో ఊరు చివరిలో ఊరికి 2 కిలోమీటర్ల దూరంలో పరంపోగు పొలం చూపించారు వాళ్ళకు ఒక బిల్లు కూడా పడలేదు ఈరోజు నుండి ఈరోజు వరకు ఆ వేమనగౌడ్ అనే ఊరిలో పంచాయతీ నిధులని వేమనగౌడ్ అని వెల్చరేసినారు అతడు దాంట్లో ఈ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుపోయి అక్కడ నిర్మాణం చేసినారు దాంట్లో ఉండేది 3 ఇండ్లే 3 ఇండ్ల కోసం ఒక ట్యాంక్ నిర్మించినారు ఈ వైసీపీ నాయకులకి ఏదో ఆయన వాళ్ళకి ఏదో అవినామ సంబంధాలు ఉండవో మరి ఫండ్స్ రీత్యా ఏదన్నా చేసుకుంటారో కానీ ఇది మాత్రం దీన్ని మేము పెద్ద టేకూరు తరఫున కూడా బాగా ఖండిస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు సంక్షేమ పథకాలు ఎవరికి అంతున్నాయి అందు అప్పుడు కూడా ఇచ్చేవాడే కదా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కానీ అవతల రాజశేఖర రెడ్డి కానీ రామారావు కానీ సంక్షేమ పథకాలు వచ్చిందే రామారావు గారే పెట్టింది అంతవరకు ఎవరికి తెలియదు కొన్ని గ్రామాల్లో 1/2 కిలో చక్కెర ఇచ్చేవాళ్ళు కూడా మీరేం టీ తాతారా మీకేం అవసరం అనే సంఘటనలు కూడా విన్నాం మనం చూసినాం దాన్ని కూడా అక్కడ కూడా పోయి మేము అప్పుడు ఖండించి యువజన సంఘం తరఫున అయ్యా వాళ్ళు తాగుతారో తాగరో వాళ్ళ కార్డు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి అప్పుడు కూడా వాదించేవాళ్ళం మేము కాబట్టి ఈ పట్లేజర్ పైన రైతాంగానికి వీళ్ళు ఇచ్చే ఇది రైతు భరోసా కూడా ఎంత ఇచ్చినా తక్కువనే రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది గిట్టుబాటు ధరలు ఏమి లేవండి 8,000 రూపాయలు కింటం బియ్యం అమ్మినా రైతుకు ఓ రకమైన న్యాయం జరుగుతుంది తప్ప ఈ 4,000 2,200 క్వింటాల్ బియ్యం అమ్మితే రైతుకి ఏం మిగులడం లేదు ఇది ప్రతి ఒక్కటి ఇప్పుడు లేబర్ ప్రాబ్లం కాబట్టి ప్రతి ఒక్కరి యంత్రం మీదనే ఆధారపడుతున్నాం కాబట్టి లేబర్లు కూడా చౌకగా దొరకడం లేదు మరీ లేబర్లు అంటే వాళ్ళు కూడా బతకాలి కదా అనేది ఒక సైడ్ చెప్తారు మనం అమ్మని పోతే ఒక రేటు ఉంటుంది తీసుకొని పోయి మళ్ళీ అదే మన ఇంటికి ప్యాకింగ్ చేసే లోపల మళ్ళీ ఒక రేటు చేస్తారు
కాబట్టి దీనిని దృష్టిలో పెట్టుకొని బాబు గారి ఆదాయం అరెల్లో రామరావు వచ్చినప్పటి నుండి సంక్షేమ పథకాలలో ఎంతనే తీసుకొచ్చింది బాబు గారి ఆయంలో కూడా పల్లె పల్లె కూడా లింక్ రోడ్లు ఈ రోడ్డు అనుగొండ నుండి కర్నూలు వరకు కూడా ప్రైవేట్ది వెంగళెడ్డి అనే ఒక ఆయన ఉండే బస్సు అప్పట్లో ప్రైవేట్ బస్సు నడిపేటప్పుడు ఎక్కడ చూసినా గుంతలు గుంతలు రోడ్లు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ప్రతి గ్రామ గ్రామానికి లింక్ రోడ్లు జనభూమి కింద పెట్టి ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పరిచారు కాబట్టి మళ్ళీ అతడే రావాలని కోరుకుంటున్నారు జనము కాబట్టి ఏంది చేస్తారా జగన్ ఏం చేస్తాడు ఈసారి కానీ జగన్ వచ్చినాడంటే చాలా అరాచకం ఇప్పుడే రావడం కష్టమవుతుంది కొన్ని ఏరియాల్లో ఈ కల్లూరు మండలంలో కమ్యూనిస్టుల ఆభం ఉండింది కాబట్టి కొంచెం చైతన్యవంతులు కల్లూరు మండలంలో ఈ రామచంద్రయ్య గారు బొలవరం కదా అందు నుండి వాళ్ళు వేసిన పునాదులు బీజం వేసిపోయినారు కాబట్టి ఇక్కడ ఎవరైతే ఎవరికి ఆ సెక్రటరీ గ్రూప్ వచ్చినా ఇంకొక గ్రూప్ వచ్చారు ఎవరికి కల్లూరు మండలం మాత్రం ఎవరికి తలొగ్గే తెలియలేదు కాబట్టి రైతులు అందరూ కూడా సంఘటితంగా కావాలని చెప్తున్నాం అందరినీ రైతుల్లో కూడా రైతుకైతే ఏం లేదు దీంట్లో 100% చెప్పగలం నిత్యావసరకులు అప్పుడు 65 రూపాయలు 70 రూపాయలు దొరికేది సన్ఫ్లవర్ ఆయిల్ ఈ రోజుల్లో 120 రూపాయలు నేనే తీసుకొని వచ్చినామన్న మన హైదరాబాద్లో పోయింటే హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి 30 రూపాయలు ఇంకా మన మంచినీళ్ళ ఫీవర్ అంటారు కానీ 200 వరకు పోస్తున్నారు అది ఎంతవరకు ఫ్రీడమో కానీ దానిలో మీద ఎవరు పట్టించుకుంటలేరు రేట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటున్నారు మనం అమ్మనికపోతేనే మనకు చాలా దారుణమైన రేట్లు చేస్తున్నారు కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మా బాబు గారు కూడా ఇవ్వగలం అనేది ఓ పాదయాత్ర చేసినారు ఈ పాదయాత్ర జయప్రదం అవుతుందని మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈసారి సీఎం అతడే కావాలి అతడైతేనే డిపార్ట్మెంట్ కూడా షేర్ చేస్తారు డిపార్ట్మెంట్ను కూడా కీలుబొమ్మలకై చేసుకొని వాళ్ళ అరెస్ట్ వీళ్ళర్స్ ఇది కూడా చాలా వేధిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఉంది తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశంతో అభినామ సంబంధం ఉన్నోళ్ళని రాసి రంపాన పెడుతున్నారు కాబట్టి ఇది గవర్నమెంట్ పోవాలనే అనేది ఈ గవర్నమెంట్ పోతే నే మార్పు వస్తుంది అనేది మాకు మార్పునే కోరుకుంటున్నారు జనాలు మా అభిప్రాయం కూడా అదే మార్పు కోరాలని ఏం చేసలేరు ఆయన మాకు ఏం చేసలేరు ఏం చేసలేరు మాకు మట్టి మీద ఉంటే కూడా మీరు టీడీ పోలని మాకు ఏమి ఇచ్చలేరు ఏంటి ఇచ్చలేరు బాగానే జరిగింది జరిగినాయి అన్ని చేసినారు బాగానే చేసినారు మాకైతే మట్టి మీద ఉన్నాయినా చేయమంటే మీరు టీడీ పళ్ళు మీకు చేయమంటున్నారు యా సన్న బియ్యం ఇస్తున్నాడు స్టోర్ బియ్యమే దొడ్డు బియ్యం ఇస్తున్నాడు అట్టనే తండ్రి ఏమన్నా రైతులకు పంటలు పండుతుంటే కూడా రేట్లు లేవు ధరలు లేవు రైతులకు చచ్చిపోతున్నాం మేము ఎట్లా ఉన్నాయి అగ్గు ఉన్నాయి ఏటి ఉన్నా కానీ మా పంటలు పడిన నేటివి అగ్గు చేస్తున్నారు వాళ్ళ మేము ఎక్కిపోతున్నాయి కరెంటు బిల్లు నెలకు అప్పుడు 100 150 వచ్చేది ఇప్పుడు 600 700 వస్తుంది మాకు జగన్ ఈయననే కావాలా చంద్రబాబు కావాలా యా వద్దు నేనే జగన్ వచ్చినంత మా కన్యగా అమ్మేస్తాడు అమ్మేస్తాడు కన్యగా కన్న మనుషులను కూడా అమ్మేస్తాడు